Hi students and parents, welcome to Dr. TCS Career Guidance. So, ఈ వీడియో చేసే ముందు నేను చాలా ఆలోచించాను నేను అంటే ఎవరైనా ఎవరైతే బీటెక్ చదవబోయే స్టూడెంట్స్కి డిస్కరేజ్ చేసినట్టు ఉంటుందా లేకపోతే మనం చెప్పచ్చా చెప్పకూడదా అని చెప్పేసి కొంచెం ఆలోచించాను. కాకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే నా కొలీగ్స్ ఉన్నారో టీచింగ్లో నాతో పాటు గత 20-25 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు, నాకంటే సీనియర్ ఫ్యాకల్టీతో డిస్కస్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ అనేది చెప్తేనే మంచిది అనిపించేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మీకు అందరూ తెలిసిందే నాది కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, కెరియర్ కౌన్సిలింగ్తో పాటు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా రాజు డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఈ 2022లో అంటే లాక్డౌన్ తర్వాత లాస్ట్ ఇయర్ కానీ ఇయర్ కానీ ఎవరైనా కానీ ఎక్కువ సిఎస్సి బ్రాంచ్ అడగటం అనేది అదే ఎక్కువ ఆప్ చేయటం అనేది జరుగుతూ ఉంది. దానికోసం అని చెప్పేసి కొత్త కొత్త బ్రాంచ్లు కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, డీమ్డ్ యూనివర్సిటీస్ కానివ్వండి, అటానమస్ కాలేజెస్ కానివ్వండి, ఎక్కువ ఇంటేక్ సిఎస్సితో ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ ఎవ్వరు కూడా వారి యొక్క యాంగిల్ ఆలోచిస్తారు, నేను ఒక్కడే కదా సిఎస్సి తీసుకుంటుంది సో నేను లైఫ్లో సక్సెస్ అయిపోతా అని అనుకుంటున్నారు. కానీ నాకెందుకో ఫ్యూచర్ కనుక ఆలోచించినట్లయితే కొంచెము అంటే ఎవరైతే స్టూడెంట్ టాప్ ఉంటారో అంటే టాప్ స్టూడెంట్ ఇప్పుడు ఐఐటీస్ అనుకోండి, ఎన్ఐటీస్ కానీ, IIITs కానీ, యూనివర్సిటీస్ కానీ, కొన్ని టాప్ కాలేజెస్, అది స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి కొన్ని టాప్ కాలేజెస్లో ఉన్నటువంటి క్రీమ్ లేయర్ స్టూడెంట్స్కి ఎటువంటి నష్టం వచ్చేటువంటి పరిస్థితి లేదు. సిఎస్సి బ్రాంచ్ అయితే ఇటు కూడి కూడా ర్యాంక్ హై ఉండి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయి ఉండటము, అదేవిధంగా రేపు యుఎస్ కానీ యూకే కానీ అబ్రాడ్ వెళ్ళే ఆలోచన లేనటువంటి స్టూడెంట్స్ కూడా వచ్చి సిఎస్సి బ్రాంచ్ అనేది ఆప్ చేసుకోవడం అనేది నాకెందుకో వారందరితో మాట్లాడుతున్నప్పుడు కౌన్సిలింగ్ సెషన్లో కూర్చున్నప్పుడు కానీ కాలేజీలో అడ్మిషన్స్ వచ్చినప్పుడు నేను కొంచెం కౌన్సిలింగ్ చేస్తాను కాబట్టి నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ పంపించినప్పుడు కానీ కరెక్ట్ చాయిస్ కాదేమో అని నా మనసు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీ రీసెంట్గా నాకున్న సర్కిల్ ప్రకారం డీమ్డ్ యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీ ఉన్నారు, ప్రైవేట్ యూనివర్సిటీస్, అటానమస్ కాలేజీలో కూడా ఉన్నారు ఫ్యాకల్టీ ఉన్నారు. స్పెషల్గా మీరు కొంచెం డీమ్డ్ యూనివర్సిటీస్, ఇండియాలో ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి చెప్పుకున్నట్లయితే నియర్లీ 50 సెక్షన్స్ అక్కడ సిఎస్సి అనేది బయటకు వస్తుందన్నమాట డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి. అదేవిధంగా టాప్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రైవేట్ కాలేజెస్లో కూడా మినిమమ్ 200 ఇంటేక్ అనేది సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అండ్ సిఎస్సి కోర్ అంటే సిఎస్సి కోర్ అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దాని సబ్ బ్రాంచెస్ నుంచి 180 మినిమమ్ 180 అనేది నార్మల్ కాలేజ్ కూడా మెయింటైన్ చేస్తుంది సిఎస్సి. అక్కడ నుంచి 60 ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 60 ఒక డేటా సైన్స్, 60 ఒక సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ తీసుకున్నట్లయితే అక్కడే ఒక 500-600-1200 ఇంటేక్ అనేది సిఎస్సి నుంచి వస్తుంది అన్నమాట. సిఎస్సి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మీకు ఫ్యూచర్ ఉంటుందనేది అందరూ చెప్తున్నారు, ఎందుకంటే మనం దాని మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి. కానీ దానికంటే ఎక్కువ అవుట్పుట్ అనేది బయటికి రావటం వలన ఎవరైతే యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వారు ఆ రేంజ్కి అంటే ఆ సిఎస్సి సబ్జెక్ట్స్ తీసుకున్న తర్వాత సాఫ్ట్వేర్కి ఇంజనీరింగ్ ఉండాల్సినటువంటి క్వాలిటీస్లో వీరిలో డెవలప్ అవుతాయా, మరి వీరు ప్రతి ఒక్క కాలేజీలో అంటే టాప్ కాలేజెస్ కానీ కొంచెం మీడియం కాలేజెస్ ఏదైతే 80-90% అడ్మిషన్స్ అవుతున్న కాలేజీలో వీరు జాయిన్ అయితే ఓకే తప్ప ఓన్లీ కేవలం సిఎస్సి సీట్లు నిండితేనే నిండినటువంటి కాలేజీలో యావరేజ్ అండ్ బిలో యావరేజ్ కాలేజీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కి అక్కడ స్కిల్స్ వీరు నేర్చుకోవటం కానీ వీరికి మరి ఆ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్కైనా వచ్చింది కానీ ఒక 4 ఇయర్స్ తర్వాత ఇంటేక్ భారీగా బయటికి రావటం వలన వీరికి ఏమైనా నష్టం జరుగుతుందా అనేది ఈరోజు మేము డిస్కస్ చేయడం జరిగింది. నేను ఇంకొక ఈసీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అదేవిధంగా సిఎస్సి డిపార్ట్మెంట్ హెచ్ఓడి మేము అందరం కూర్చొని అంటే ఇంత విపరీతంగా ఇంటేక్ రావటము వీరి యొక్క 4 ఇయర్స్ తర్వాత వీరందరూ బయటికి రావటం వలన అంటే ఒక ప్రాక్టికల్గా దీని గురించి ఎవరన్నా మాట్లాడారా అని చూశాను యూట్యూబ్లో కూడా ఎవరు లేరు. సో కాబట్టి ఇదొక ఆందోళనకరమైన విషయం కావచ్చేమో, ఎందుకంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ మా స్టూడెంట్స్ కూడా రావటం జరిగింది, వారి యావరేజ్ ప్యాకేజ్ కానీ వారి ప్యాకేజ్ కానీ చాలా ఎక్కువ ఉండేది, హైక్ కూడా 40%, 50%, 60% హైక్ వచ్చేస్తారని వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు ఆ 60 నుంచి 30 పడిపోయింది ఇయర్ 25,000 అండ్ 18,000 కూడా పర్ మంత్ శాలరీతో రిక్రూట్మెంట్ అనేది తీసుకురన్నమాట. అంటే మన తెలుగులో ఉంది కదా మంది ఎక్కువైతే మధ్యగా పల్సన్ అవుతుంది అనేది, ఇటువంటి ప్రమాదం ఏమన్నా ఉందేమో అంటే వీరందరూ కూడా లైఫ్లో ఇప్పుడు ఒక సెక్టరే జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఆశతో అడుగు పెడుతున్నటువంటి స్టూడెంట్స్ ఈ కాలేజీల ఇంటేక్ పెరగటం వలన ఈ అవుట్పుట్ అనేది భారీగా రావటం వలన ఏమైనా ప్రమాదం అనేది జరుగుతుందేమో ఆ ఉద్దేశంతో నేను
కొంచెం ముందుగానే మిమ్మల్ని అలర్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు అంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్లో మీరు కుదురుకోవడానికి టైం పడుతుంది, సెకండ్ ఇయర్ నుంచి మాత్రము ఖచ్చితంగా మీకున్నటువంటి స్కిల్స్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు సాఫ్ట్వేర్ రంగానికి కావాల్సినటువంటి స్కిల్స్ కానీ, కోడింగ్ స్కిల్స్ కానివ్వండి, మీ లాంగ్వేజ్ స్కిల్స్ కానివ్వండి, ఏదో ఇప్పుడు వస్తున్నటువంటి ఈజీగా మాత్రం మీకు జాబ్స్ రావు. ఇప్పుడు మీరు తీసుకోండి సిఎస్సి అండ్ సిఎస్సి సబ్ బ్రాంచెస్ ఈసీ, ఈ బ్రాంచెస్ ఖచ్చితంగా మీకు ఉండేది కేవలం సాఫ్ట్వేర్ రంగం మాత్రమే. ఎవరికైనా కొంతమంది స్టూడెంట్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, అలాంటి స్టూడెంట్స్ ఉండటం కూడా మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఒక నిన్న మొన్న నాకు డైలీ ఒక స్టూడెంట్ వస్తారనమాట, వాళ్ళు ఫిక్సే వస్తున్నారు అనమాట. సార్ ఇప్పుడు ఈ బ్రాంచ్ తీసుకుంటే సాఫ్ట్వేర్, నిన్న ఒక స్టూడెంట్ వచ్చిన తరం 25,000 ర్యాంక్ వచ్చింది సార్, ఇప్పుడు నేను ట్రిపుల్ తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చని చెప్పడం జరిగిందనమాట. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ ఉంటాయా? ఉంటాయి. అంటే ఒక క్లారిటీతో వారు స్టడీ చేసి, అంటే అట్లా కొంతమంది స్టూడెంట్స్ మాత్రము ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేసి కూడా ఏదైతే రెండు వైపులా ఛాన్స్ ఉన్నటువంటి బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. కొంతమంది మా సిఎస్సి ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు మాత్రము మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవడం జరిగింది అనమాట. అరే మీరు సిఎస్సి బ్యాక్గ్రౌండు, మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కూడా తెలుసు, మీరు మెకానికల్లో ఎందుకు సార్ ఆటో ఎందుకు పంపించారు నేను అడిగితే, మా బాబు ఇంట్రెస్ట్ మెకానికల్ మీద ఉన్నా సార్ కాబట్టి నేను అక్కడ జాయిన్ చేయడం జరిగిందని చెప్పి, అంతే కదా కొంచెం మంచి కాలేజీలో జాయిన్ చేయించడం నా తరపు నేను సలహా ఇవ్వడం జరిగిందనమాట. అట్లా కొంచెం డిఫరెంట్ ఆలోచించే స్టూడెంట్స్ ఉన్నారనమాట. అంటే వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, రేపు అందరూ అటువైపు వెళ్తే మనకు ఆపర్చునిటీస్ ఉంటాయో ఉండవో అని చెప్పేసి వారు ముందే డిఫరెంట్గా ఆలోచించి అలాంటి వారికి నచ్చినటువంటి ఫీల్డ్ వారు ఎంచుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి స్టూడెంట్ మీరు కూడా అంటే ఎవరో తీసుకుంటున్నారు అని చెప్పేసి మీకు సీట్ వస్తుంది కదా అని చెప్పేసి కాకుండా, దా యొక్క ఆ ఇండస్ట్రీకి ఏదైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ మనం బిల్డప్ చేసుకోగలుగుతామని బిల్డప్ చేసుకోలేమని ఆలోచించుకొని మీరు నిర్ణయం తీసుకోండి. ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఆ ఆపర్చునిటీస్ తగ్గట్టుగా మీకు ఆ స్కిల్స్ ఆ క్వాలిఫికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోగలగాలి. ఇక్కడ లేదంటే అబ్రాడ్ వెళ్ళగలిగేటువంటి స్తోమత మీకు ఉండాలి, ఇవన్నీ ఆలోచించుకోండి. లేదంటే మీకు అదర్ బ్రాంచెస్ ఏదైతే కోర్ బ్రాంచెస్ అనేది ఇంటెక్ తగ్గిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక 2025 వరకు మాత్రము ఈ హవా ఉంటుంది సిఎస్సిది, 25 తర్వాత కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది కూడా మనకి ఏదైతే టాస్క్ ఉన్నారో వారు మన కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి వారితో మాట్లాడిన తర్వాత ఈ అవార్డు మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఆలోచించిన స్టూడెంట్స్కి బూస్ట్గా, ఎవరైతే సిఎస్సి బ్రాంచ్ తీసుకుంటారో వారికి ఒక చిన్న అలర్ట్గా మాత్రమే వీడియో, మిమ్మల్ని డిజపాయింట్ చేయడానికి కానీ లేకపోతే ఆ బ్రాంచ్ని తగ్గడానికి కాదు. ఎందుకంటే ఇంతమంది ఇంటేక్ అనేది బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మీకు శాలరీస్ అనేది డౌన్ ఫాల్ కావటం కానీ మీరు రేపు ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ స్కిల్స్ మీద మీరు దృష్టి పెట్టండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకేనా? ఏదో ఆశామాషిగా ఏదో ఒక నార్మల్ డిగ్రీ లాగా దీన్ని మీరు చూడకండి, ఇది మీ లైఫ్ని సెట్ చేసేటువంటి డిగ్రీ కాబట్టి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఎటువంటి కొంచెము ఇబ్బంది అనిపించినా కానీ మీకు కొంచెం కోర్ బ్రాంచెస్ సైడ్ కూడా చూడండి, ఎందుకంటే ఎలక్ట్రికల్ తీసుకున్నట్లయితే మీరు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. మెకానికల్ తీసుకున్నా కానీ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మెకానికల్లో రేపు మీకు కొంచెం ఉండదు. మీకు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి కొత్త బ్రాంచ్ వచ్చింది ఎంటెక్ లెవెల్లో, రేపు ఇండస్ట్రియలైజేషన్ అనేది అంతా కూడా ఆటోమేషన్ అవుతుంది కాబట్టి మీరు మెకానికల్ చేసుకుంటూ డేటా సైన్స్ కానీ రోబోటిక్స్ కానీ బయట నేర్చుకున్నా కానీ మీకు అటువంటి అటు సైడ్ కూడా మీకు ఛాన్సెస్ ఉంటాయి. సివిల్లో కూడా మీకు ఆటోక్యాడ్ కానీ జిఐఎస్ కానీ వీటి మీద కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఇటు సైడ్ కూడా ఉంటుంది మీకు. అట్లా కోర్ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తీసుకొని దాంట్లో వస్తున్నటువంటి న్యూ టెక్నాలజీని తెలుసుకొని మీరు కనుక ముందడుగు వేసినట్లయితే మీకు రెండు వైపులా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ బ్రాంచెస్ తీసుకునే స్టూడెంట్స్ కూడా మీరు ఎటువంటి నష్టం అనేది జరగదు, మీకు మంచి జరుగుతుంది. కాబట్టి సిఎస్సి తీసుకునే వాళ్ళు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి నేను చెప్పిన దృష్టిలో పెట్టుకుని పేరెంట్స్తో కానీ లేకపోతే మీకు తెలిసినటువంటి పెద్దలు ఎవరైనా ఉన్నా కానీ ఆ ఇండస్ట్రీలో అందరితోనే డిస్కస్ చేసి మాత్రము మీరు ఖచ్చితంగా మీరు హెవీ కాంపిటీషన్ అయితే ఫ్యూచర్లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మాత్రం బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? హ్యావ్ ఏ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.